हेलो व्यूअर्स वेलकम टू टेक शेड्स अपस्टॉक्स ट्रेडिंग अकाउंट यूज चेसी मनम फ्यूचर्स लो एला ट्रेड चेयाली ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అంటే బై ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి సెల్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి ఫ్యూచర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెర్చ్ చేయాలి అండ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే మీరు ఒకవేళ అప్స్టాక్స్ కొత్త ట్రేడింగ్ అకౌంట్ గాని తీసుకోవాలి అనుకుంటే అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ లింక్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ గాని తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లవుతుంది సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం ఒకసారి ఫ్యూచర్ గురించి బ్రీఫ్ గా చూద్దాం సో ఫ్యూచర్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీల్ కి సంబంధించిన ఈక్విటీ సో జీల్ ఈక్విటీ యొక్క ప్రెసెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 259 ఉంది సో మీరు ఒక్క షేర్ బై చేయాలి అంటే 259 రూపీస్ తోటి ఒక్క షేర్ బై చేసి దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ తీసుకుందాం ఏంటి అంటే నెక్స్ట్ వన్ మంత్ లో మార్కెట్ లో చాలా పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రెసెంట్ 260 ఉంది కదా సో ఒక 50-60 పాయింట్స్ నెక్స్ట్ వన్ మంత్ లో పాజిటివిటీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే 20% పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మినిమం సో ఆ కేస్ లో మీరు 260 రూపీస్ షేర్ ప్రైస్ ఉన్న ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకుందాం సో 1 lakh రూపీ తోటి మీరు ఎన్ని క్వాంటిటీ బై చేయగలరు ఎన్ని చేయగలరు అంటే అప్రాక్సిమేట్లీ 400 అనుకుందాం అంటే 400 కంటే తక్కువగానే వస్తాయి నియర్లీ 400 అనుకుందాం సో 400 షేర్స్ ని మీరు బై చేసి ఉంచుకోవచ్చు సో 20% గ్రోత్ అంటే 120,000 అవుతుంది ఇది నార్మల్ గా మీరు ఈక్విటీలో ట్రేడ్ చేసే ప్రాసెస్ అంటే మీరు టోటల్ అమౌంట్ ని పే చేసి ఈక్విటీలో షేర్స్ బై చేసి 1 month దాన్ని హోల్డ్ ఉంచుకొని 1 month తర్వాత మీరు అనుకున్న ప్రైస్ అచీవ్ అవ్వగానే సెల్ చేస్తున్నారు సో ఇది ఒక ప్రాసెస్ ఇలా కాకుండా మీకు ఈ జీల్ కి సంబంధించి డెరివేటివ్స్ ఉంటాయి అవే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫ్యూచర్స్ లో ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీల్ ఫ్యూచర్ అని ఉంది సో ఈ జీల్ ఫ్యూచర్ అనేది ప్రెసెంట్ మంత్ వచ్చేసి అక్టోబర్ సో అక్టోబర్ మంత్ కి సంబంధించి మీరు ఫ్యూచర్స్ గాని బై చేశారు అంటే ఇందులో మీకు సేమ్ 1 lakh రూపీస్ కి చాలా ఎక్కువ క్వాంటిటీలో షేర్స్ ని బై చేసి ఉంచుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఆర్డర్స్ అనేవి డెలివరీ ఉండవు ఇవి డెరివేటివ్స్ కాబట్టి ఓన్లీ మీకు పొజిషన్స్ లో చూపిస్తుంది ఏదైతే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుందో అది పొజిషన్ లోనే ఉంటుంది అండ్ 1 month తర్వాత ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అయిపోవాలి అంటే దీనికి ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కంటే ముందే ఎగ్జిట్ అయిపోవాలి సో ఇది ఫ్యూచర్స్ కి సంబంధించి ఫస్ట్ అడ్వాంటేజ్ అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ గా మీరు ఈక్విటీలో షేర్స్ లో అంటే ఇండివిజువల్ కంపెనీస్ లో కాకుండా నిఫ్టీ లాంటి ఇండెక్స్ లలో ట్రేడ్ చేయాలి అనుకుంటాం సో ఇది నిఫ్టీ కి సంబంధించిన చార్ట్ ఈ నిఫ్టీ కి సంబంధించిన చార్ట్ ని అనాలిసిస్ చేసి మార్కెట్ లో నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది నిఫ్టీది అనేది మనకు తెలిసింది అంటే నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలి అనుకుంటాం బట్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బై కానీ సెల్ కానీ చేయడానికి నార్మల్ గా షేర్స్ అంటే ఈక్విటీలో ఎలా అయితే ఉంటుందో అలా ఇండెక్స్ కి ఉండవు సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నిఫ్టీ కి సంబంధించి ఫ్యూచర్స్ ఉంటుంది అంటే నిఫ్టీ ఫ్యూచర్ అనేది నెక్స్ట్ 3 months కి సంబంధించిన ఎక్స్పైరీ ఉంటుంది సో వాటిలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే చెప్పానో అంటే జీల్ లో మనకి ఎలా అయితే ఎక్కువ మార్జిన్ వస్తుందో ఈ నిఫ్టీ కి సంబంధించి కూడా చాలా మార్జిన్ అనేది వస్తుంది సో ఆ మార్జిన్ ఏంటి దాన్ని ఎలా చూసుకోవాలి మీకు ఇందులో ఎంత వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీకి సంబంధించిన ఈక్విటీస్ ని తీసుకుంటున్నాను సో మీరు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసి పైన సెర్చ్ బాక్స్ లో నిఫ్టీ అని టైప్ చేయండి సో నిఫ్టీ అని టైప్ చేయగానే నిఫ్టీకి సంబంధించిన నెక్స్ట్ 3 ఫ్యూచర్స్ కనిపిస్తాయి నిఫ్టీ ఫ్యూచర్ ఇది అక్టోబర్ ఇది నవంబర్ అలాగే ఇది డిసెంబర్ సో ఈ మూడింటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే కింద మనకు కనిపించేవి బ్యాంక్ నిఫ్టీ ఆ తర్వాత ఫిన్ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ అవి సో అవి మనకు అవసరం లేదు సో నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ ఇక్కడ డిసెంబర్ నవంబర్ అక్టోబర్ అని ఉంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బై అండ్ సెల్ చేయడానికి ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ చార్ట్ కూడా కనిపిస్తుంది సో మనం చార్ట్ చూడాలనుకుంటే చార్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం
మనం నిఫ్టీలో ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాం. అంటే నెక్స్ట్ మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే నిఫ్టీ అనేది చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక 15-20 డేస్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బై మీద క్లిక్ చేస్తున్నా. బై మీద క్లిక్ చేయగానే నాకు రైట్ సైడ్ ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ నుండి ట్రేడ్ చేసినా కానీ సేమ్ ఇలాంటి ట్యాబే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిక్వైర్డ్ మార్జిన్ అనేది ఒకసారి చూడండి, 1.12 lakh అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ క్వాంటిటీ అబ్జర్వ్ చేయండి, 50. అంటే ప్రెసెంట్ నిఫ్టీ వాల్యూ వచ్చేసి 19,800. సో 20,000 తీసుకుందాం. సో 20,000 × 50 అంటే ఎగ్జాక్ట్ గా 10 lakh rupees మీకు వస్తుంది. సో 10 lakh rupees వర్త్ ఉన్న షేర్స్ ని ఆర్ 10 lakh వర్త్ ఉన్న ఈ ఫ్యూచర్ ని మనకి బై చేయడానికి జస్ట్ 1 lakh 12,000 కే ఇస్తుంది. సో మన దగ్గర 1 lakh 12,000 ఉంటే చాలు, 10 lakh వర్త్ ఉన్న ఈ ఫ్యూచర్స్ ని మనం బై చేయొచ్చు. అంటే ఓన్లీ నిఫ్టీలో మాత్రమే కాదు, ఇంతకు ముందు మనం జీల్ కి సంబంధించి క్యాలిక్యులేట్ చేసుకున్నాము. మన దగ్గర 1 lakh rupees కానీ ఉంది అంటే జస్ట్ 400 shares మాత్రమే వస్తాయి ఈక్విటీలో బై చేయడానికి. అదే మనం ఫ్యూచర్ లో గానీ ట్రై చేస్తున్నాము అంటే 10 lakh rupees వర్త్ ఉన్న ఫ్యూచర్స్ అనేవి జస్ట్ 1.2 lakhs తోటి, అంటే 1 lakh 20,000 తోటి మనం బై చేయడానికి ఉంటుంది. అయితే ఇక్కడ బై మాత్రమే కాదు, మనం షార్ట్ కూడా ముందుగా చేయొచ్చు. అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం అంత పాజిటివ్ గా ఉన్న దాని కేస్ మాత్రమే మాట్లాడాము. అంటే నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ గ్రోత్ అవుతుంది అనుకుంటే ముందుగా బై చేసి ఉంచడానికి ఫ్యూచర్స్ లో అయితే ఎక్కువ లెవరేజ్ వస్తుంది. సో అందుకని ఫ్యూచర్స్ లో బై చేయమని చెప్తూ ఉన్నాను. బట్ ఒకవేళ మార్కెట్ నెక్స్ట్ ఒక 20-30 డేస్ లో చాలా హెవీగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుందాం. సో హెవీగా ఫాల్ అవుతుంది అంటే మార్కెట్ ప్రజెంట్ 19,800 దగ్గర ఉంది. సో ఒక 19,200 వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఒక 15-20 డేస్ లో. సో మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అంటే నార్మల్ గా మనం ఏం చేయగలం, ఆల్రెడీ మనం ఏదైతే హోల్డింగ్స్ ఉంచుకొని ఉంటామో వాటిని రిమూవ్ చేస్తామో, లేదా ఎవ్రీడే ఇంట్రాడే లో మనము షార్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే ఓన్లీ ఇంట్రాడే లో మాత్రమే షార్ట్ చేయడానికి ఈక్విటీని ట్రై చేస్తాం. బట్ ఫ్యూచర్స్ లో ఏంటంటే మీరు బోత్ ఇంట్రాడే అలాగే ఓవర్ నైట్ రెండు రకాలుగా కూడా షార్ట్ చేయొచ్చు. అంటే ఈ రోజు మీరు దీన్ని సెల్ చేసి, నిఫ్టీని ఈ రోజు సెల్ చేసి 20 డేస్ తర్వాత బై చేయొచ్చు. ఇది ఓన్లీ ఫ్యూచర్స్ లో మాత్రమే పాసిబుల్ ఉంటుంది. అది కూడా మీరు లాట్ సైజ్ లలోనే చేయాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఇలానే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు నేను బై మీద క్లిక్ చేశాను, బై మీద కాకుండా మీరు సెల్ మీద గానీ క్లిక్ చేశారు అంటే, సో ఇక్కడ మీకు సెల్ అని ఉంది. సో సెల్ మీద క్లిక్ చేస్తే ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేసి లాస్ట్ సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ 1 lakh 11,000 అంటే మీ దగ్గర 1.1-1.5 lakhs వరకు ఉంది అంటే, అంటే 1 lakh 10,000 నుంచి 1 lakh 50,000 వరకు మీ దగ్గర మార్జిన్ గానీ ఉంది అంటే, మీరు ఏ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్స్ అయినా ఇండెక్స్ యొక్క ఫ్యూచర్స్ అయినా కానీ బై ఆర్ సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నిఫ్టీకి సంబంధించి నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తే బై చేసి ఉంచుకోవచ్చు. అలాగే మార్కెట్ ఒకవేళ బేరిష్ కానీ కనిపిస్తే షార్ట్ చేసి కూడా ఉంచుకోవచ్చు. అయితే మార్కెట్ ఎక్స్పైరీ డేట్ కంటే ముందే దీన్ని ఎగ్జిట్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ అనేది ఎక్స్పైరీ డేట్ లా ఇచ్చారు. సో అక్టోబర్ అంటే అక్టోబర్ 26th అనేది ఈ మంత్ లో ఉన్న, అంటే అక్టోబర్ మంత్ కి సంబంధించిన లాస్ట్ థర్స్డే. అలాగే నవంబర్ 30 అనేది నవంబర్ మంత్ కి సంబంధించిన లాస్ట్ థర్స్డే. అలాగే డిసెంబర్ 28 అనేది డిసెంబర్ మంత్ కి సంబంధించిన లాస్ట్ థర్స్డే. సో ఈ ఎక్స్పైరీ డేట్ కంటే ముందుగానే మీరు వీటిలో నుండి ఎగ్జిట్ అవ్వాలి. సో అందుకని మీరు ఒకవేళ ఇందులో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఎక్స్పైరీ డేట్ కంటే ముందుగానే అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు లాట్ సైజులలో కొంటున్నారు, ఇది కూడా గుర్తుంచుకోండి. సో మీకు వచ్చే ప్రాఫిట్ ఎలా అయితే హెవీగా ఉంటుందో లాస్ కూడా అలానే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 1 lakh 11,000 మాత్రమే, బట్ మీరు 10 lakh rupees యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు అన్న విషయం గుర్తుంచుకోండి. అంటే 10 lakhs టోటల్ మీద 1% అంటే ఆల్మోస్ట్ 10,000 rupees. కాబట్టి మీరు ట్రేడ్ చేసే దాంట్లో 1% లాస్ వచ్చినా మీరు 10,000 rupees లాస్ అవుతారు. అలాగే 1% ప్రాఫిట్ వచ్చినా 10,000 rupees ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఫ్యూచర్స్ లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇచ్చే లెవరేజ్ అనేది ఓన్లీ మీకు అడ్వాంటేజ్ లా మాత్రమే కాదు, డిసడ్వాంటేజ్ కూడా అదే అవుతుంది. దాన్ని గుర్తు పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. అలాగే అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి లెవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని మనం డిసడ్వాంటేజ్ గా కూడా తీసుకోవాలని చెప్పాను. అలాగే ఇండెక్స్ అంటే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వీటిలలో కూడా ట్రేడ్ చేయొచ్చు. అలాగే వీటిలో మనం ఫస్ట్ షార్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ ఒకవేళ బేరిష్ గా కానీ ఉంది అనుకుంటే షార్ట్ చేసి పెట్టుకోవచ్చు.
అలాగే డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని లాట్ సైజులలో బై చేస్తాం కాబట్టి లాస్ వచ్చినా కానీ హెవీగా ఉంటుంది. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో వీటిలో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్ నవంబర్ మంత్కి సంబంధించిన దాంట్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తాము అనేది చూద్దాం. సో నిఫ్టీ ఫ్యూచర్ అనేది నెక్స్ట్ బులిష్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను బులిష్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి బై చేద్దాం అనుకుంటున్నా. సో బై మీద క్లిక్ చేయగానే నాకు రైట్ సైడ్ ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో నాకు ఎన్ని రకాల ఆర్డర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు నిఫ్టీ ఫ్యూచర్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇందులో రెగ్యులర్ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, అంటే నార్మల్ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇందులో డెలివరీ అలాగే ఇంట్రాడే అని ఉంటుంది. ఇంట్రాడే అంటే అదే రోజు మీరు ఎగ్జిట్ కానీ అవ్వాలి అనుకుంటే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మీరు లాంగ్ టర్మ్ వరకు ఉంచుకోవాలి అనుకుంటే, అంటే ఎక్స్పైరీ డేట్ కంటే ముందు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే డెలివరీ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మనకి ఇక్కడ ఉండే మార్జిన్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇంట్రాడేలో ఎంతైతే ఉంటుందో డెలివరీలో కూడా అంతే ఉంటుంది. సో మీరు ఇంట్రాడే చేయాలనుకున్నా కానీ డెలివరీ చేయడం బెటర్. ఎందుకంటే ఒకవేళ మీరు ఈవినింగ్ వరకు మార్కెట్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మూమెంట్ అనేది రాకపోయినా నెక్స్ట్ డే కి క్యారీ అవుతుంది కాబట్టి డెలివరీ తీసుకోవడం బెటర్. అలాగే నెక్స్ట్ క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీని బై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అయితే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీరు ఖచ్చితంగా లార్జ్ సైజులలో మాత్రమే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆ క్వాంటిటీ అనేది మల్టిపుల్స్ ఆఫ్ లాట్ సైజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్ అనేది నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 50 కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 50 మాత్రమే ఉంటుంది. సో 50, 100, 150 ఇలా మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం కుదురుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. మార్కెట్, లిమిట్, ఎస్ఎల్, ఎస్ఎల్ఎం అని ఉంటుంది. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. మార్కెట్ అంటే ప్రెసెంట్ ఏదైతే ప్రైస్ ఉందో 19,960, ఇదే ప్రైస్ దగ్గర బై చేయాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్. అలా కాకుండా మీరు ఒక లిమిట్ లో కానీ బై చేయాలి అనుకుంటే ఆ లిమిట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ లిమిట్ ని ఇక్కడ ఇచ్చి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అయితే ఆర్డర్ అనేది మీరు ఏదైతే లిమిట్ పెట్టారో ఆ లిమిట్ ని టచ్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పటి వరకు ఓపెన్ లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ మార్కెట్. సో స్టాప్ లాస్ ఆర్డర్ కానీ మీరు పెట్టాలి అనుకుంటే ఈ 2 ఆర్డర్స్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మీరు ఆర్డర్ ప్లేస్ ఎలా చేయాలి అనేది చూపించాను. అయితే మార్కెట్ లో మీరు పెట్టే ఆర్డర్ అనేది వన్స్ మీరు ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేశారు అంటే వచ్చేసి మీకు పొజిషన్స్ లో చూపిస్తుంది. పొజిషన్స్ లో ఇక్కడ మీ సింబల్ నేమ్ కనిపిస్తుంది, ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, యావరేజ్ ప్రైస్ ఏ ప్రైస్ దగ్గర బై చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రైస్ అయితే ఉంది, ఈ రోజుకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్, ఈ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే మీరు ఒకవేళ ఎగ్జిట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాంటి ట్యాబ్ సెల్ కి సంబంధించి ఓపెన్ అవుతుంది. దాని మీద డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇది మీరు ఫ్యూచర్స్ లో బై అండ్ సెల్ చేసే ప్రాసెస్. సో ఫ్యూచర్స్ కి సంబంధించి సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఈక్విటీలో బై కానీ సెల్ కానీ చేస్తున్నారు అంటే ఇంట్రాడేలో మీకు ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి, బట్ ఓవర్ నైట్ విషయానికి వచ్చేసరికి షార్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అలాగే లాట్ సైజ్ లో బై చేయడం పాసిబిలిటీ ఉండదు, అంటే లెవరేజ్ అనేది ఎక్కువగా ఉండదు. సో మీరు ఫ్యూచర్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎక్కువ లెవరేజ్ ఉంటుంది, అలాగే షార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే ఇండెక్స్ లలో ట్రేడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకనే మనం ఫ్యూచర్స్ ని యూజ్ చేస్తాం. సో ఇది ఫ్యూచర్స్ కి సంబంధించి వీడియో. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ వాటన్నిటికి ఆన్సర్స్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అప్స్టాక్స్ లో అకౌంట్ కానీ తీసుకోవాలి అనుకుంటే కింద అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్ ఉంది. ఈ లింక్ నుంచి మీరు ట్రేడింగ్ అకౌంట్ కానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది, అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇది ఫ్యూచర్స్ కి సంబంధించిన వీడియో. అప్స్టాక్స్ లో మనం ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.